ఎండాకాలం చల్లదనానికి ఎక్కువగా మనం కొబ్బరి నీరు మరియు చెరుకు రసం తీసుకుంటాం. అయితే ఈ చెరుకు రసంని మిషిన్ మీద ఎక్కువ చూస్తుంటాం. కానీ ఇలా చెక్కలతో తీయడం చూశారా? మిషన్లో వచ్చేదానికి గ్రీస్ ఆయిల్ ఇది తెంగు ఇనుము అది మొత్తం వస్తుంది. ఇక్కడ అంతా నాచురల్ గానే ఉంటుంది, ఐస్ కూడా వాడరు. మెషిన్లో గ్రీస్ ఐరన్ ఇలా అంతా కలిసిపోతుంది. కానీ ఇక్కడ కేవలం చెక్కతో మాత్రమే చేస్తామని ఈ పెద్ద ఆయన చెప్తున్నారు. దీనికి ఏంటంటే దీనికి ఏది లేదు, కట్టెకు కట్టే రెండు సమానం. అది దీని టేస్ట్ మిషన్ టేస్ట్ ఉండదు. ఇక్కడ మనిషి పనిచేస్తేనే చెరుకు రసం అనేది వస్తుంది. అది కూడా చాలా నాచురల్ గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీనికి తిరగాలి, ఊకే తిరిగి తిరిగి తిరిగితేనే 10 రూపాయలు వస్తాయి, లేకపోతే రాదు. ఇది మిషన్తో పోటీ పడలేదు, ఎందుకంటే మిషన్లో పెట్టగానే 1 నిమిషంలో చెరుకు రసం వస్తుంది. కానీ గానుగు మీద 5 నిమిషాలు పడుతుంది. కాడి పట్టుకొని చుట్టూ తిరుగుతూ ఆ రసం వచ్చేంత వరకు తిరగాలి. మిషన్ ఏముంది, ఎండ పెట్టాలి, తీసేయాలి, బయటేసేది, తీయాలి, అవతల బయటేసేది. మిషన్కి దీనికి చాలా తేడా ఉంటుంది. ఈ గానుగుని ఎలా తయారు చేస్తారో తెలుసా? ఉండలేమో నల్లమది, ఇంత చెక్క అంతా రేగి, జిట్ రేగి శ్రీడూ నుంచి తీసుకొచ్చి 35,000 3 సంవత్సరాల కింద తీసుకొచ్చి ఇక్కడ మేము నడిపించుకుంటున్నాం. సిటీ నుంచి కేవలం 20 కిలోమీటర్ల దూరంలోనే ఇవి ఉన్నాయి. ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం, కాలుష్యం ఉండదు, సౌండ్ పొల్యూషన్ ఉండదు, చెట్ల కింద హాయిగా ఉంటుందని చెప్తున్నారు. సో చూశారు కదా, మీరు కూడా ఇలా న్యాచురల్గా తాగాలనిపిస్తే మీరు అటు సైడ్ వెళ్ళినప్పుడు మర్చిపోకుండా తాగండి. మీ అనుభూతిని కామెంట్లో చెప్పండి.